हाय फ्रेंड्स, वेलकम टू अभ्यासना चैनल। ई रोज मरोक लेटेस्ट अपडेट तो नोटिफिकेशन तो मरला मी मुंदुकु वच्चानु। ई लेटेस्ट अपडेट, लेटेस्ट नोटिफिकेशन, ईसीआईएल हैदराबाद उन्नटुवंटि ईसीआईएल इलेक्ट्रॉनिक्स कॉर्पोरेशन ऑफ इंडिया लो मनकि उद्योगालु रावडं जरिगिंदि। नोटिफिकेशन वीडियो पूर्ति चूस्ते विवरालु कूडा तेलुसुकोवच्चु। नेनु चेसे वीडियोलु मीकु नच्चिनट्लयिते तप्पकुंडा अभ्यासना सब्सक्राइब चेसुकोंडि। मनं चूस्तुन्नदि ऑफिशियल वेबसाइट इलेक्ट्रॉनिक्स कॉर्पोरेशन ऑफ इंडिया लिमिटेड ईसीआईएल हैदराबाद संबंधिंचिंदि। चूडंडि इक्कड मीरु चूसिनट्लयिते కెరీర్స్ లో మీరు ఇక్కడ సో క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీకు చూపిస్తారు। సో ఈ కెరీర్స్ లింక్ లో మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ పొజిషన్ సెకండెస్ట్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, పోస్ట్ డీటెయిల్స్ ఇచ్చారు, మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఇచ్చారు, రిజర్వేషన్ ఇచ్చారు, రిలేషన్షిప్ ఇచ్చారు, జనరల్ కండిషన్స్, హౌ టు అప్లై, ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు। రీప్రింట్ ఫామ్ కూడా ఇచ్చారండి। సో ముందుగా నేను జస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తా। అడ్వర్టైజ్మెంట్ ఈ అడ్వర్టైజ్మెంట్ చూడండి, టోటల్ వేకెన్సీస్ 300 ఉన్నాయండి। సో 1 ఇయర్, 30 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి ఏజ్, పర్ మంత్ 25,000 సాలరీ ఉంటుంది, చూసుకోండి ఒకసారి। తర్వాత చూడండి, మీకు ఇక్కడ ఫస్ట్ ఇయర్ 25,000 ఇస్తే సెకండ్ ఇయర్లో 28,000, థర్డ్ ఇయర్లో 31,000, ఫిఫ్త్ ఇయర్లో ఇంకా మరి పెరగచ్చు। బెనిఫిట్స్ ఇక్కడ టీఏడిఏ మరి ఇస్తారంట అండి। ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది। బీటెక్లో ఈసీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేసి ఉండాలి, 60 మార్క్స్. ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఉంటే 1 ఇయర్ ఉన్న పర్లేదు, లేకుండా అప్లై చేసుకోవచ్చు। సో ఇక్కడ మీరు చూసినట్టు ఎలాంటి ఎగ్జామ్ లేదు, మీ యొక్క మార్క్స్ పైన, బీటెక్లో వచ్చిన మార్క్స్ పైన ఈ సెలక్షన్ ఉంటుంది। రిమైనింగ్ 20% వచ్చేసి మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, దానిపైన ఇస్తారు, చూసుకోండి ఒకసారి। సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి ఓసీ అందరికి తీసులు ఉంటాయి। అప్పర్ ఏజ్ లిమిట్ ఇక్కడ చెప్పాను కానీ 30 ఇయర్స్ కంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది। ఇంకా డీటెయిల్స్ ఇక్కడ చూడండి, ఎలా అప్లై అయ్యి జరిగింది। సో లాస్ట్ డేట్ 21/12/2021 అండి। ఇక్కడ లింక్ ఇచ్చారు, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, నేను చూపిస్తాను లాస్ట్ మీకు। మీరు డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు ఇలాంటి టీఏడిఏ అయితే ఉండదండి, లాస్ట్ డేట్ అయితే 21/12/2021। సో చూసుకోండి ఒకసారి। ఇక ఇది అప్లికేషన్ ఆన్లైన్లో ఎలా చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే అప్లై ఫర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ పొజిషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, నేను క్లిక్ చేస్తున్నాను। చూడండి, ఇక్కడ టెంపరీ ఐడి అన్నారు, డేట్ ఆఫ్ బర్త్, ఇది మీరు ఇంతకుముందు ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళతో ఇది ఇవ్వాల్సి ఉంటుంది, లేదు అంటే డైరెక్ట్గా ఇక్కడ మీ యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా అప్లికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు। సో బీటెక్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది చెప్పి ఇంటిమేషన్ ఇస్తున్నాను, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు। ఇక్కడ హౌ టు అప్లై కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా చూద్దాం ఒకసారి। సో ఇప్పుడు మీరు చదువుకొని ఈజీగా అప్లై చేసుకోవచ్చు అని నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। ఇంకొక షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి। థ్యాంక్ యూ సో మచ్।